చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై నాయకులు భౌతిక దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల నాయకులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయం ఎలక్షన్ వరకే చేయాలి, కానీ ఎలక్షన్ తర్వాత అభివృద్ధి చేసి చూపించాలి, కానీ ఇలా దాడులు చేయడం హేయమైన చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జోక్యం చేసుకుని వారి కార్యకర్తలకు మరియు వారి నాయకులను అదుపు చేయాలని కోరారు. నాని అన్న నమస్కారం, మీరు గెలిచారు, శుభాకాంక్షలు. అక్క సుధక్క చెప్పినట్టుగాక అందరిని సంతోషమన్నారక్క, చాలా సంతోషం అక్క. ఉంటే మీరైనా ఉండాలి, మేమైనా ఉండాలన్నారక్క. మేము సామాన్యులం అక్క, ఒక పార్టీకి పనిచేసినందుకు మమ్మల్ని చంపేస్తారా? మా మీదంతా నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయక్క, అయినా మేము బాధపడలేదు. నానన్న మీరు చూడాలి, రాజా అమాయకుడు. మేమందరం కూడా ఎవరు జోలికి పోయేవాళ్ళం కాదు. స్నేహితుడు కూడా సైతం మమ్మల్ని కొట్టనొచ్చినాడంటే మీ ఆదేశాలు ఎంత బలంగా ఉన్నాయో. ఇక్కడ పోలీసులు కూడా మమ్మల్ని కాపాడే పరిస్థితిలో లేరు అక్క, మీరే చూడాలి. వాళ్ళ నాన్న చూడండి అక్క, కాలు చూడండి, ఆమె చేయి చూడండి. ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారా, మమ్మల్ని ఇదే విధంగా పుట్టి చంపేస్తారా? దయచేసి మీరే అర్థం చేసుకోవాలక్క. మీరు చంపేయాలనుకుంటే చంపేయండి, లేదా కాపాడాలనుకుంటే మనుషులుగా చూడండి అక్క. మేము ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదక్క. చాలా సంతోషం మీరు గెలిచినందుకు, కానీ 3 రోజుల నుంచి మా ఇళ్లలో ఎవరు అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదక్క. ఇంటిల్లి పాది ప్రతి కార్యకర్త నియోజకవర్గం అంతా ఏడుస్తాను. మరి చంద్రగిరి టౌన్లో అయితే విచ్చలి విడిగా ఏదైతే గంజాయి బ్యాచ్ అన్నారక్క, అది మీ బ్యాచ్ అక్క. ఇప్పటికైనా తెలుసుకోండి, మీ గంజాయి బ్యాచ్ వల్ల మా పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. మిమ్మల్ని దండం పెట్టి అడుగుతుంటా ఉండ, చంపేసేటట్టుగా అంటే చంపేయండి, వదిలేసేటట్టుగా అంటే ఒక మాట. పోలీసులు అయితే మమ్మల్ని కాపాడే పరిస్థితులు లేరక్క.